ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మహాగణాధిపతి నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపుసువులమ్మ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధ విషయ వ్యవహారాలు కూడా ముడిపడతాయి. పోటీ పరీక్షల్లో పాల్గొని మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. తిరుగులేనటువంటి శక్తివంతమైనటువంటి ఒక మంచి ఉద్యోగాన్ని మీరు సొంతం చేసుకుంటారు. తద్వారా అనేక రకాలైనటువంటి విధాలుగా మన వాళ్ళకి సహాయం చేస్తుందని చెప్పి భావిస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గెలుపు ఖాయమవుతుంది. కొంతమంది విషయంలో పార్టీ పరంగా టికెట్ ఇచ్చే వ్యవహారంలో కొంత అన్యాయం జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీరు చేసిన తప్పు ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోవడానికి మీరు ఇష్టపడరు. ఎందుకంటే అది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి తప్పు కాదు కాబట్టి, పొరపాటు అలా జరిగిపోయింది కాబట్టి దాని ఎవరు ప్రశ్నించకూడదని చెప్పని మీరు భావిస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాని సమాధానం చెప్పకూడదని మీరు నిర్ణయం తీసుకుంటారు. స్త్రీల వల్ల స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉన్నత స్థానంలో అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అవి విజయవంతంగా ఫలిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు 10 మందికి తెలియాలని మీరు తాపత్రయపడతారు. 10 మంది కాదు, 100 మంది తెలుస్తాయి. మీ వంశ ప్రతిష్టలు మీరు నిలబెట్టగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవడానికి కష్టపడతారు, దాన్ని సాధిస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా సంతాన సంబంధాల విషయాల్లో కొంత దిగులు ఆలోచన ఉంటుంది. అవి లేకుండా వాళ్ళకి స్థిరత్వాన్ని కల్పించడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలిస్తావు. కొంతమంది విషయంలో పిల్లలు ఎగర తెచ్చి మాట్లాడతారు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పని చాలా తీవ్రంగా ఆలోచన చేస్తారు. స్థిరాస్తుల విషయాలు కలిసి వస్తాయి, ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి, కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. చేసినటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో గతంలో పెళ్ళిళ్ళు మొదలైనవి, వాటిలో కొంచెం ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సర్దుబాటు చేసుకోలేని భార్యాభర్తల కలయిక వల్ల ఘర్షణ చెలరేగటం, సెల్ఫ్ ఈగో పెరిగిపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ సున్నంతో సర్వరక్ష సున్నాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా కాకపోయినా అపజయం మాత్రం ఉండదు, ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు నత్తల రకంలో నడుస్తాయి, అనుకున్నంత ఫలితాలు ఇవ్వవు, మానసికమైన వేదన కలుగుతుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఊరికి వదిలేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వివాహ శుభకార్యాలు, పునర్వాస సంబంధాల విషయ వ్యవహారాలు ఘనంగా చేయగలుగుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంచ నెరవేరుతుంది. అదేవిధంగా గృహప్రవేశం, గృహారంభం, సీమంతం, ఉపనయనం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, పుట్టినరోజు వేడుకలు ఇవన్నీ కూడా ఘనంగా చేస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగుంటారు. స్టాంపింగ్ కోసం పవిత్రాలు చేసేవాళ్ళకి, గ్రీన్ కార్డు కోసం పవిత్రాలు చేసేవాళ్ళకి, పిఆర్ కోసం పవిత్రాలు చేసేవాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలుగుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అన్నీ గమనించినట్టుగానే ఉంటారు. సమయం వచ్చినప్పుడు వాత పెట్టాలని చెప్పి ఆలోచిస్తారు. కొంతమందికి వరం ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఎవరు నా వాళ్ళు, ఎవరు నా వాళ్ళు కాదు, ఎవరు నాకు హితులు, ఎవరు నాకు హితులు కారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. దీనివల్ల లైఫ్లో చాలా వరకు ఉన్నటువంటి సస్పెన్స్ తీరిపోతుంది. వీడు మనవాడు మంచివాడు నమ్మచ్చనుకుంటే మనకెంతో రష్ పనులని వాడికి అప్పగించవచ్చు, మనం ఇతర పనులు చూసుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, లేదా మరో అభివృద్ధి కార్యక్రమంలోకి మనం వెళ్ళచ్చు. ఆ రకమైనటువంటి స్థితిని మీరు సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళే మీ దారిలో నడుస్తారు, మిమ్మల్ని అనుసరిస్తారు, మిమ్మల్ని అనుకరిస్తారు. మీలో వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో దాన్ని ఎదుటి వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. మీకు వస్తున్న పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, లేకపోతే ఆస్తుల అభివృద్ధి కానివ్వండి, పిల్లలకు వచ్చే మార్కులు కానివ్వండి, ఇవన్నీ కూడాను ఇతరుల అసూయా ద్వేషాలకి కారణమవుతున్నాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి అన్ని విధాలుగా మంచి నిర్ణయాల్ని తీసుకుంటారు. బ్యూటీ పార్లర్ నడిపేవారికి, అలంకార సామాగ్రి అమ్మేవారికి, మద్యం, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం వీరెవరిని చేసుకునే వారికి 3 పూలు 6 కాయలుగా ఉన్నాయి. ఈ రాష్ట్రం జన్మించే వారికి స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. అందువల్ల ఈ వారం కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతిరోజు వదిలించడం, రుద్రజడని ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన. రుద్రజడ మీకెంతగానో మేలు చేస్తుంది. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. రాజకీయ పదవి సంప్రాప్తిస్తుంది. చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని 10 మందికి మేలు చేస్తారు. అందరూ నడిచే దారిలో కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి మంచి మార్గాన్ని మీరు ఎంచుకొని అందులో పయనిస్తారు. సానుకూలమైన ఫలితాలని మీరు సాధించగలుగుతారు. మీతో పాటు మీ వర్గాన్ని కూడా పైకి తీసుకురాగలుగుతారు. నేను ఒక్కడే తినాలనే స్వార్థం మీకేనాడు లేదు. మొత్తం
ఆయనే తిరగాలనుకున్నాడు అనేటువంటి మాట ఎవరైనా ప్రచారం చేసినా ఎవరు దాన్ని నమ్మరు. వాళ్ళు అభాసుపాలు అవుతారు, వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆర్థిక పరిస్థితికి ఆర్థికపరమైన మూలాలతోటే అన్ని రకాల సంబంధ బాంధవ్యాలు ముడిపడి ఉన్నాయని గ్రహిస్తారు, గ్రహించి బాధపడతారు. స్నేహము అనేటువంటి మూడు అక్షరాల మెత్తని మాట, స్వార్థం అనేటువంటి రెండు అక్షరాల విషపు బీజాలతోటి సర్వనాశనమైపోయి ఎక్కడా కూడాను చరిత్రలో స్నేహానుకంటూ ఉన్నటువంటి విలువను పోగొట్టే విధంగా డబ్బులు స్నేహాన్ని కూడా సాధించడం మీ మనోవేదనకి కారణమవుతుంది. అదేవిధంగా ఉద్యానవనాలు, పండ్లు, తోటలు, కూరగాయలు ఇలాంటి వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి, సంతోషకరమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. ఏవి అనుమానపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని భగవంతుడు కల్పించాడు. దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ఫలితాలు కూడా ఫలిస్తాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు, శ్రీమంతం, ఉపనయనం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, పుట్టినరోజు వేడుకలు ఇలాంటివన్నీ కూడా గలాధికారంగా చేయగలుగుతారు. ఇతరులకు కావలసినటువంటి డబ్బుల్ని అప్పుగా ఇస్తారు, అది తిరిగి రాదో తెలుసు, అయినప్పటికీ ఇస్తారు. ఇలా చాలామందికి అప్పులు పెట్టడం, వాళ్ళ మనుషులు కలపడకపోవటం, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం, మీరు తిట్టుకోవటం, ఎప్పుడు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని చెప్పి భావించడం, మళ్ళీ మీరు ఎదుటి వాళ్ళు వచ్చి అడగగానే కరిగిపోయి కష్టాల్లో ఉన్నారని చెప్పి సహాయం చేయటం పరిపాటిగా మారుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా, స్టాంపింగ్ పరంగా, గ్రీన్ కార్డు పరంగా, పిఆర్ పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఎక్కువగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా కొంతమంది విషయంలో విడిపోవాలని చెప్పి నిర్ణయించుకునే వాళ్ళు ఆ మేరకు చట్టపరమైన కార్యక్రమాల్ని ఉద్దీప్తం చేస్తారు, వేగవంతం చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలిక గుగ్గిలతోటి, త్రిశూలతోటి, దైవికంతోటి, కప్పు సామానులతోటి ధూపం వేయటం వల్ల అనేక రకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి. దీనే స్వామి కార్యం స్వకార్యం అంటారు. ఇటు భక్తిపూర్వకంగా స్వామివారికి గుగ్గిలం సమర్పించినట్టు అవుతుంది. అటు బ్యాక్టీరియాను, వైరస్ని నిరోధించుకున్న వాళ్ళు అవుతారు. అందుకే మల్టీపర్పస్లు ఎక్కడైతే ఉన్నాయో మన వాళ్ళు అప్పుడే చెప్పారు, పూర్వీకులు మన పెద్దలు, స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తి చేసుకున్నాడరా అని. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, విద్యాపరంగా అనుకూలంగా ఉంది, సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్య వ్యాపారం, ఇనుము వ్యాపారం, లోహాల వ్యాపారం, నూనెల వ్యాపారం, పండ్ల తోటల వ్యాపారం, ధాన్యపు ఉత్పత్తుల వ్యాపారం, అపరాల వ్యాపారం ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి ప్రతిభ పాఠం వాళ్ళు కనబరుస్తారు, సానుకూలమైన లాభాలు పొందగలుగుతారు. ఎక్స్పోర్ట్కి, ఇంపోర్ట్కి ఇబ్బందులు వచ్చాయి, అందువల్ల కొంత ఇబ్బంది పడతారు తాత్కాలికంగా. ఆ విషయాలు కూడా మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మీ వ్యక్తిగతంలో జాతకం బాగున్నప్పటికీ ప్రపంచ దేశాల జాతకం బాగాలేకపోతే ఆ ప్రభావం అందరి మీద పడుతుంది, మీ మీద పడుతుంది. అందుకని ఏంటంటే
సామూహికమైన ఉపద్రవం వచ్చినప్పుడు వ్యక్తిగత జాతకాలని లెక్కేసుకోకూడదు. అదే కోణంలో సాతా సముద్ర విషయాల వలన దిగులు తీరిపోతుంది, మగపిల్లల విషయంలో కూడా ఉన్న దిగులు తీరిపోతుంది. వాళ్ళకు కూడా ఓ సంబంధం కుదరటం, వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి స్థాయిని స్థానాన్ని సాధించడం మీ మానసికమైనటువంటి ఉత్సాహానికి, ఉద్వేగానికి, ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా మీరు చేపట్టిన కార్యక్రమాలు, నూతన వ్యాపారాలు బాగున్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక షాపు తీసుకుంటారు, పొలాన్ని కొనుగోలు చేస్తారు, లేకపోతే స్థలాన్ని కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఓ చోట దెబ్బతిన్నా ఇంకో చోట లాభాన్ని పొందగలుగుతారు. ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చెప్పేటటువంటి కార్యక్రమాలు, చేసే కార్యక్రమాలు అన్నీ కూడా అనుకూలపడతాయి. సన్నిహితులు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఆర్థికపరమైన సహాయం అడుగు అడిగితే ఎవరూ పక్కన లేకుండా విఠలాచార్య సినిమాలో మాయమైపోయినట్టుగా మాయమైపోతారు. కాబట్టి మనం ఎవరిని డబ్బులు అడగకూడదు అని మీరు ముందుగానే నిర్ణయించుకుంటారు. ఏదో పెళ్లిళ్ళకి శుభకార్యాలకి 10 మంది నిలబడితే చాలు, డబ్బులు నేను పెట్టుకోగలను, ఆ స్తోమత నాకుంది అని మీరు భావిస్తారు. మీకు డబ్బులు అప్పున్న వాళ్ళను కూడా, ఏమయ్యా మరి ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నాను, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని కూడా మీరు అడగరు. ఎందుకంటే వాళ్ళకి అప్పగించిన పని సక్రమంగా చేయకుండా మధ్యలో కాడి పారేసి పరిగెత్తే కష్టం. అవి ఎట్లాగూ రావు, వాటి గురించి మన ఫలితాలు అవసరం. మనకు ముందున్న కార్యక్రమాల్ని చూసుకోవాలి అని భావిస్తారు. అధికార స్థానంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల లాభం పొందుతారు, మేలు పొందుతారు, ఓదార్పు పొందుతారు, మానసికమైన సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. మనకంటూ ఆపద వస్తే చెప్పుకోవడానికి ఈ తల్లి ఉంది అనేటువంటి ఒక భావన మనసుని ఉద్దీప్తం చేస్తుంది, ఉద్వేగానికి గురి చేస్తుంది. గతించిపోయిన వ్యక్తుల జ్ఞాపకాలు తీవ్రంగా బాధిస్తాయి, మానసిక వేదన కలిగి ఉంటారు. వాళ్ళ ఆత్మశాంతి కోసం కొన్ని మంచి పనులు చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు మనం సంపాదించిన భావనని ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టుకుందామని సొంత వాళ్ళని, బంధువుల్ని అడుగుతారు, వాళ్ళ డబ్బులు ఇస్తారు, వాళ్ళు దాన్ని అభివృద్ధి చేసి రూపాయిని 100 రూపాయలు చేసి మీ చేతిలో పెడతారు. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ ఆ స్థాయిలో పెరుగుతుంది. ఏది ఏమైనా బంధుత్వం, స్నేహం ఇంకా ఉన్నాయని నిరూపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. కొంతమంది వ్యక్తుల మీద నిష్కారణమైనటువంటి విరోధాన్ని కొనసాగించడం ఎంతమాత్రం మంచిది కాదని అంతరాత్మ చెప్తుంది. కాకపోతే ఏంటంటే డబ్బులు లేని వాళ్ళు అంతరాత్మ చెప్పే విషయాలు పెద్దగా విలువైనవి కావు అని మీరు గ్రహించగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు, దాన్ని నిలబెట్టుకుంటారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. రాజకీయ పదవి లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, స్వదేశాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటే వారికి, చదువుకుంటున్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ప్రతిసారి ఒక్క మార్కులోనూ రెండు మార్కుల్లోనూ పోతున్నటువంటి ఎగ్జామినేషన్ రిజల్ట్ ఈసారి మీకు అనుకూలంగా వస్తుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గృహప్రవేశం, శంకుస్థాపన, సీమంతం, ఉపనయనం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన చక్కగా ఘనంగా చేయగలుగుతారు. పుట్టినరోజు వేడుకలు కూడాను ఘనంగానే చేస్తారు. అదే కోణంలో వ్యాపార సంబంధాల విషయాల్లో సమాజంలో వచ్చిన మార్పు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. రొటేషన్ తగ్గుతుంది, లాభాలు తగ్గుతాయి, కొంతమందికి వ్యాపారం మరీ డల్గా నడుస్తుంది. ఈ సామూహికమైన ఉపద్రవం రావటం మీ ఒక్కడే సంబంధించిన విషయం కాదు, ఇది ప్రపంచానికి సంబంధించింది. కాబట్టి మీరు ఈ విషయంలో నా జాతక బాగాలేదు అని మీరు వ్యక్తిగతంగా బాధపడాల్సిన అవసరం లేదు. మంచి రోజులు త్వరలోనే వస్తాయి. ప్రతిరోజు అష్టముడిగా గుగ్గిలతోటి పొగవేయండి. ఇందువల్ల స్వామి కార్యం, స్వకార్యం రెండూ కూడా నెరవేరుతాయి. ఇటు పుణ్యము, ఇటు ఆరోగ్యం రెండూ సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొన్ని శుభకార్యాల గురించి, వ్యాపార వ్యవహారాల గురించి చర్చిస్తారు. అవి ఒక దొంగలో ఉన్నటువంటి పరిస్థితి లాగా అవి ఇంకా ఒక కొలిక్కి రావు. వాటి గురించి జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. సమయం వచ్చినప్పుడు మన ప్రతిభా పాఠాలు ప్రదర్శిస్తామని మీరు భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురీత గోచరిస్తుంది. కష్టానికి తగిన ఫలితం తప్ప అదృష్టం కలిసొచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరించట్లేదు. మీకంటే పెద్దవాళ్ళని మీరు హేళన చేయటం, ఏకవచన సంబోధంతో మాట్లాడటం ఇవన్నీ కూడా తప్పుడు సంకేతాలు పబ్లిక్లోకి వెళ్ళే పరిస్థితిగా గోచరిస్తోంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళని గౌరవంతో మాట్లాడండి. సమాజం కోసం, మీకోసం కాదు. ఎదుటి వాళ్ళని విమర్శిస్తే మనం చాలా గొప్ప వాళ్ళం అయిపోతాం. ఆధారంలోనే వెళ్ళు అని ప్రోత్సహించేవాళ్ళు ఉంటారు. శల్యశాలతో చేసేవాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు. శల్యుడు బాగానే ఉన్నాడు, మాట మీద కర్ణుడే ఇబ్బందుల్లో పడ్డాడు. అట్లాగే మీరు సొంత ఆలోచన చేయండి. పక్క వాళ్ళ ఆలోచనల్ని అడాప్ట్ చేసుకోవద్దు. అందువల్ల ఇబ్బందికరమైన పరిణామాలు సంప్రాప్తిస్తాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. అదే కోణంలో పెద్ద చిన్న తారతమ్యం కలిగి మనం అందరినీ గౌరవించాలనేటువంటి భావన మీరుంటారు. తగిన గౌరవాన్ని మీరు కూడా పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకున్న స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి,
చేసే ప్రయత్నాలు అంతగా ఫలించవు. ఈ రాష్ట్రం జన్మించిన వారు సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దైవికంతో త్రిశూలతోటి లేకపోతే అష్టములక గుగ్గెలతోటి కప్పు సాంబ్రాడుతోటి పొగ వేయటం ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. దీనివల్ల ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఇబ్బంది లేని వాతావరణం గోచరిస్తుంది. వివాహ శుభకార్యాలు పునర్వాస మంత్ర విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని సంప్రాప్తి చేసుకోవాలని చెప్పని పవిత్రాలు చేస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు. మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ వర్గాన్ని కూడా సమర్థిస్తారు. రాబోయే ఎన్నికల్లో పదవి సంపాదించాలని గట్టిగా కష్టపడతారు. ఎన్నికల్లో పాల్గొంటారు. ఎన్నికవుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి గొడవలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళకు కూడా సంబంధాలు కుదరటం ఉద్యోగాలు రావటం స్థిరపడటం ఈ వారం జరుగుతుంది. ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేసినా కానీ లొంగని వ్యక్తులు డబ్బులిస్తే లొంగిపోతారు. తేలిగ్గా పనిని సాధించుకోగలుగుతారు. సమాజంలో ఎన్ని చెప్పినా కానీ ఆ రకమైన తైలం పోయింది మాత్రం పని కాదు. ఎక్కడ ఎండబడి నడుస్తూనే ఉంటుంది. ఎడ్డు గట్టిగా లాగుతూనే ఉంటాయి బండిని. కానీ బండి బాగా నడవాలంటే ఏం చేయాలి? ఆ ఇరుసు దగ్గర కొంచెం తైలం పోయాలి. అప్పుడు స్ఫూర్తిగా వెళ్తుంది. అదేవిధంగా ఈ సమాజంలో పళ్ళు కావాలంటే తైలం అనబడేటువంటి డబ్బుల్ని కొంచెం తలపాలి. అప్పుడు కానీ పళ్ళు కావు. స్వాతంత్రం వచ్చిన్నాళ్ళైనా కానీ మన సమాజంలో మార్పు లేదు. మార్పు వస్తుందనే ఆశలు కూడా లేవు. మన పని మనం చూసుకోవడం ఉత్తమం అని మీరు నిర్ణయించుకుంటారు. ఈ రాష్ట్ర జన్మించిన వారు అష్టములక గుగ్గెలతోటి లేకపోతే దైవికంతోటి లేకపోతే త్రిశూలతోటి లేకపోతే కప్పు సాంబ్రాడుతోటి ధూపం వేయండి. అన్ని రకాల రోగాలకి బ్యాక్టీరియాలకి మీరు దూరంగా ఉంటారు. వేపాకు పొడితో చేసినటువంటి పొడిని ఉపయోగించి చేతులు కడుక్కోండి. ఇన్ఫెక్షన్లు ఏవి రావు. ఏదైనా వైరస్లు ఉంటే అక్కడికక్కడ చచ్చిపోతాయి. ఆ రకమైనటువంటివన్నీ కూడాను మన పెద్దవాళ్ళు ఏనాడో చెప్పారు. పసుపును పెంచినటువంటి యాంటీబయాటిక్ లేదు. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడాను కాళ్ళకి పసుపు రాసుకుంటారు. ఎందుకంటే వంట వార్పు చేస్తారు, నీళ్ళల్లో తిరుగుతారు, తడికాళ్ళు అవుతాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది, బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పసుపు ఒక ఆచారం అని చెప్పని పెట్టారు. బొట్టు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఒక ఆచారమే. ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే
మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఏలినాడు చెంది నడుస్తున్నప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతి విషయంలో కూడాను లీగాలిటీ ఉందా లేదా అని చెప్పి ఆలోచన చేస్తారు. స్థలాలు పొలాలను కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్స్ పరిశీలనలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక స్థాయిని ఒక స్థానాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఇన్నాళ్ళు శుభకార్యాలు జరగకపోవడానికి దగ్గరదాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలకు కారణం కేవలం కొంతమంది సిద్ధాంతులే కాదు, కొంతమంది పంతులు గారులే కాదు, మీ బంధువుల్లో ఉన్నటువంటి ఒక వ్యతిరేక వర్గం కూడా కూడగట్టుకొని దుష్ప్రచారం చేయటం వల్ల అన్ని సంబంధాలు వెనక్కిపోయాయని చెప్పని మీరు గ్రహించగలుగుతారు. బంధువుల్లో ఇంత వైషమ్యం పెంచుకున్న వాళ్ళని ఏం చేయాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. రాజకీయ పదవి సంప్రాప్తిస్తుంది. పోటీ పరీక్షల్లో మీ వాళ్ళు పాల్గొంటారు. సానుకూల ఫలితాలు సాధిస్తారు. మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారు. మీ వర్గం కూడా సాధిస్తారు విజయాల్ని. మీరు ఎవరికైతే సపోర్ట్ చేశారో వాళ్ళు గెలుస్తారు. మానసిక సంతోషాలు కలిగి ఉంటారు. ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తారు. ఆ వ్యూహరచన ప్రకారం రాజకీయాల్లో మీరు అనుకున్నటువంటి పావుల్ని కదపగలుగుతారు. వ్యాపార సంబంధాల విషయాలు అంత అనుకూలంగా లేవు. దేశకాలమైన పరిస్థితుల ప్రభావంలో వ్యాపారాల మీద కొత్త వ్యతిరేకమైన ప్రభావం అనేది చూపెడుతుంది. అందువల్ల నలుగురితో పాటు మీరు కూడా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి సూచిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా గుగ్గిలతోటి లేక దైవికంతోటి లేక కప్పు సాబునతోటి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. ఇది స్వామి కార్యం స్వకార్యం అయినట్టుగా చెప్పచ్చు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి రాజకీయంగా అనుకూలంగా ఉంది. రాజకీయపరమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, దీర్ఘకాలిక గమనం ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోగలుగుతారు. ఏమి ఇబ్బంది లేని వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా కొన్ని కార్యక్రమాలని చేపట్టి వాటిని విజయవంతమైన పద్ధతిలో నడిపించగలుగుతారు. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వినరు. మీరు అనుకున్న దాన్నే అమలుపరుస్తారు. శుభకార్యాలు ఘనంగా చేశారనేటువంటి ప్రఖ్యాతి బాగా లభిస్తుంది. ఇది కొంతమంది ఏడుపుకి కూడా కారణమవుతుంది. ఏ విధంగా సంపాదిస్తున్నాడో, ఏం చేశాడో, పెళ్ళి మాత్రం దాదాపు 1 కోటి రూపాయలు పైగానే ఖర్చు పెట్టి చేశాడు అని బాధపడే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి విషయంలో జాగ్రత్త వహించండి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో, విలువైన వస్తువుల భద్రత విషయంలో, డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీరు చేయబోతుగా ఇచ్చిన డబ్బులు, రావనుకున్న డబ్బులు కొంత బాగా చేతికి అందుతాయి. రుణాలు తెచ్చివేస్తారు, కొత్త రుణాలు చేస్తారు. అదేవిధంగా
కొన్ని బ్యాంకు డిపాజిట్ల గురించి మీకున్న ఆందోళన ఏదైతే ఉందో అది తీరిపోతుంది. మీ డబ్బులు ఎక్కడికి పోవు, అవి మీ ఇంటికి వస్తాయి, మీ చేతికి వస్తాయి. సంతాసభద్ర విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఏలిన రాశి నడుస్తుంది. 8 శనివారం రాశికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా 1.5 కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. అఘోర బాస్మతి హోమం చేయించాలి. ఇవి చేయించలేని వాళ్ళు కాలభైరవ రూపం మెడ వేసుకొని ప్రతిరోజు కూడాను కాలభైరవ అష్టకాన్ని దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వారం. రాజకీయ పదవి లభిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మీరు మీ వర్గం విశేషంగా కష్టపడతారు. సానుకూలమైన ఫలితాలు వస్తాయని ఆశతో ఉంటారు. గ్రహగతులు కూడా మీకు అనుకూలంగానే సూచిస్తున్నాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. నిశ్చితార్థం కూడా దాదాపు పెళ్ళంత ఘనంగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని మీరు భావిస్తారు. అదేవిధంగా అందరూ కూడాను మీరు నడిచిన బాటలోనే నడుస్తారు. మీ పద్ధతులు అందరికీ కూడాను అనుసరణీయమవుతాయి. విధిలేని పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మీతో విరోధం పెట్టుకుని జయించలేమని తెలుసుకొని మీ వర్గంలో కలిసిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అలాంటి వాళ్ళ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది. విదేశాల్లో ఉంటున్న వాళ్ళకి ఉద్యోగ పరంగాను స్టాంపింగ్ పరంగాను ఉన్నటువంటి దిగుళ్ళు ఈ వారం తీరిపోతాయి. కెరియర్ బాగుంది. సంతోషకరమైన వాతావరణంలో ఉండగలుగుతారు. మనోధైర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. సొంత ప్రాంతంలో సొంత వ్యక్తులు ఏ విధంగా ఉన్నారో తెలుసుకొని వాళ్ళకి తగినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా మీరు అందించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. వైద్య వ్యాపారం, విద్యా వ్యాపారం, మద్యం వ్యాపారం, ఇనుము వ్యాపారం, లోహాల వ్యాపారాలు, నూనెల వ్యాపారాలు, అపరాల వ్యాపారం, ధాన్యాల వ్యాపారాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. అయితే మారుతున్నటువంటి ప్రపంచ పరిస్థితుల వల్ల ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఉన్న వాళ్ళకి చేదు అనుభవాలు గోచరిస్తున్నాయి. ఇది ఒకరికే వచ్చినటువంటి ఇబ్బంది కాదు, అందరికీ వచ్చిన ఇబ్బంది అని మీరు గ్రహిస్తారు. మాంసాహారం వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందికరమైన కాలం, పౌల్ట్రీ రంగానికి గడ్డు కాలం. ఇవన్నీ కూడా పంచాంగ పట్టణంలో కూడా చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది. ఈ కుంభరాశి వారికి ఏలిన రాశి నడుస్తోంది. 8 శనివారం రాశికి తైలాభిషేకం చేయించాలి. అఘోర బాస్మతి హోమం చేయాలి. శనికి జపం చేయించాలి. 1.5 కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. లేని పక్షంలో కాలభైరవ రూపంలో దాన్ని మెడ వేసుకొని కాలభైరవ అష్టకాన్ని శని స్తోత్రాన్ని చదువుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమూలిక గుగ్గిలతోటి పొగవేయండి. దైవికంతోటి పొగవేయండి. త్రిశూలతోటి పొగవేయండి. కప్పు సాబునతోటి పొగవేయండి. వీటిలో వేడితోటి పొగవేసినా కానీ అక్కడున్న బ్యాక్టీరియా వైరస్ మొత్తం కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మొత్తం కూడా చచ్చిపోతాయి. మన పూర్వీకులు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలు ఇవి.
సాంప్రదాయంలో నిబిడీకృతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో నిబిడీకృతమైనటువంటి సూత్రాలు ఇవి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. చెప్పుకోదగిన స్థాయిలో విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు. ఏకాదశిలో ఉన్న శని వల్ల ప్రయోజనం మేలు జరుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. అదే కోణంలో రాజకీయపరమైన విషయాలు, స్థానిక సంస్థ ఎన్నికలు, రాజకీయ పదవీ ప్రాప్తి ఇవన్నీ లభించే విధంగా ఉన్నాయి. బలవంతులైన వాళ్ళకి ఎదురు వెళ్ళి ఇబ్బందులు కొనిచ్చుకోవద్దు. ఉచితదాతులు సంతృప్తి పట్టడం అనేది చెప్పదగినటువంటి సూచన. రాజకీయ సంబంధాల విషయాల్లో పోటాపోటీగా ఉండే చోట మీరు పాల్గొనొద్దు. అందరూ మిమ్మల్ని కోరుకున్న చోట మాత్రమే, ఎక్కడైతే అనుకూలమైన వాతావరణం ఉంటుందో అక్కడే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టండి. లేని పక్షంలో వాటి దూరంగా ఉండండి. మీరు నిలబట్టడం జరిగితే, బీఫారం రావటం జరిగితే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఏకాదశిలో శని ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఏం చేయాలని చెప్పి తీవ్రంగా ఆలోచన చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మనం చేసుకున్న దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని చెప్పని మీరు భావిస్తారు. అదే కోణంలో ఈ శారీరక సామర్థ్యం కలిగి ఉండాలి. సోమరతనానికి, బద్ధకానికి దూరంగా ఉండి ఏదో విధంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఒక స్థాయిని, ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని మీరు చేసే కృషి 100కి 75 పాళ్ళు ఫలిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో కూడా మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి అని మీరు భావిస్తారు. అహం బ్రహ్మ అనేటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని విడనాడాలని చెప్పని భావిస్తారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ, ప్రతి విజయానికి కారణం ఆ భగవంతుడేనని చెప్పని నమ్ముతారు. భగవద్ ఆరాధనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. భగవత్ సేవకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వచ్చే ప్రతి రూపాయి, తింటున్న ప్రతి ముద్ద కూడాను ఆ భగవంతుడే పెడుతున్నాడని మీరు ఆలోచన చేస్తారు, నమ్ముతారు. మీ నమ్మకమే అన్ని విషయాల్లో విజయానికి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ నడుస్తున్న కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలనే విషయాన్ని మీరు గమనించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు భద్రత్యం అష్టములుగా గుగ్గిలతో కానీ, దైవికంతో కానీ, లేకపోతే త్రిశూలతో కానీ, లేకపోతే కప్పు సాంబడితో కానీ, ధూపం వేయటం వల్ల, పొగ వేయటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో బ్యాక్టీరియాలు, వైరస్లు నశించిపోతాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశిబద్ధాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.